పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నీరు, సిరులు పండించే భూములు, ఇవన్నీ ప్రకృతి మానవాళికి అందించిన వరం. మనిషి చేస్తున్న తప్పిదం పుణ్యమా అని వాతావరణం కాస్త విషతుల్యమవుతోంది. నీటి కాలుష్యం నానాటికి పెరిగిపోతోంది. కోట్లు వెచ్చిస్తే తప్ప నీటి కొనలు బాగుపడవా అంటే అంత అక్కర్లేదు. కాస్త కష్టపడితే చాలు, చిన్న మొత్తాలతోనే చెరువులను శుద్ధి చేయవచ్చంటున్నారు మధురికా చౌదరి. అరడమే కాదు, ప్రపంచ వెట్ల్యాండ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ వెట్ల్యాండ్ ట్రీట్మెంట్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. పిల్ల కాలువలు, నీటికుంటలు, చెరువులు, బావులు, కొలనులు, ఇలా ఒకప్పుడు మంచినీటి ప్రదేశాలు కోకొల్లలు. మనిషి అత్యాస, ప్రకృతి పట్ల బాధ్యత రాహిత్యంతో వాటి ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. మిగిలిన కొన్ని కూడా వ్యర్థాల కారణంగా కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మరి భవిష్యత్ తరాల మాటేమిటి? ఈ చెరువులను కాపాడకపోతే వారి నీటి కోసం యుద్ధాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు నిపుణులు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించిన మధులికా చౌదరి హెచ్ఎండిఏ సహకారంతో హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంబాగ్, నెక్నాపూర్ చిన్న చెరువును శుద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రకృతి పట్ల ఉన్న ప్రేమతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలిన మధులిక చెరువును ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్ల్యాండ్ విధానంలో శుద్ధి చేస్తున్నారు. సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువుకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ చెరువులో వ్యర్థాలు చేరి పూర్తిగా కలుషితమైపోయింది. ఈ స్థితిలో ఉన్న చెరువును మధులిక 2016 జూన్లో బాగు చేసే పని ప్రారంభించారు. जिसमें मैं छोटे छोटे प्रोजेक्ट्स एक्चुअली एनवायरनमेंट से रिलेटेड, सोलर एनर्जी से लेके विंड एनर्जी को यूज़ करते हुए इन सब के प्रोजेक्ट्स बच्चों को बना के दिखाना चाहती थी. तो मैं अपने बच्चों के लिए तो बनाती थी, वोल्केनो वगैरह ये सब मैंने काफ़ी किया है अपने बच्चों के लिए. आई डिसाइडेड क्यों नहीं अदर बच्चों को भी. तो मैंने बहुत सारे स्कूल यहाँ पे, जैसे कृष्णा वेनी हो गया, गायत्री हो गए, बहुत सारे स्कूल्स मेरे साथ अटैच थे और इस टाइप के प्रोजेक्ट्स आई हैव डन. वर्मी कंपोस्ट की, ये वर्मी कंपोस्टिंग वर्म्स कितनी क्यूट होती हैं, मैंने बच्चों को टच कर करके दिखाई हैं. तो इनकी इंपॉर्टेंस क्या है, क्या क्यों ज़रूरी हैं, ये सब चीज़ें करते हुए मैं एक इन्फॉर्मेशन देना चाहती थी. చెరువులో తేలియాడే విధంగా ముందుగా థర్మాకోల్ వెదురు బొంగులతో ఒక పరుపు వంటి ఆకృతిని తయారు చేస్తారు. అందులో మట్టి, కంపోస్ట్ ఎరువు కలిపి థర్మాకోల్పై ఉంచి అందులో నీటిని శుద్ధి చేసే వట్టివేరు వంటి మొక్కలను నాటుతారు. ఫలితంగా ఆ చెరువులోని నీరు పరిశుభ్రమవుతుంది. అందుకయ్యే ఖర్చు కూడా అతి తక్కువ కావటం మరో విశేషం. ఇలాంటి విధానం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఉన్నా మధులిక మాత్రం ఇందులో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా నెక్నాపూర్ చెరువులో కాలుష్యం తగ్గిపోవటమే కాదు, చెరువు అందంగానూ కనిపిస్తోంది. ప్రకృతి తనకందించిన స్వచ్ఛమైన గాలి, నీటిని తన పిల్లలకి, తన పిల్లల్లాంటి తరువాతి తరాలకు అందించాలని భావించింది మధులికా చౌదరి. ఇందులో భాగంగా ఇబ్రహీంబాగ్లోని నెక్నాపూర్ చిన్న చెరువుని స్వచ్ఛంగాను సుందరంగాను తీర్చిదిద్దుతున్న మధులిక మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది. కెమెరా పర్సన్ రాంబాబుతో రమ్య, ఈటీవీ న్యూస్, నెక్నాపూర్.